ఆర్టీసీ రూట్లపై ఆర్టీసీ రూట్ల ప్రైవేట్పై విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆర్టీసీ రూట్ల ప్రైవేట్ పిటిషన్పై వాదనలు మొదలయ్యాయి. రూట్ల ప్రైవేటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, నిర్ణయం తీసుకునే అధికారం కేబినెట్కు లేదని పిటిషనర్ వాదించారు. అయితే మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేందుకు ఆధారాలు చూపెట్టాలని పిటిషనర్ని అడిగింది. కేబినెట్ నిర్ణయం చట్టబద్దమా చట్టవిరుద్ధమా అనేది తమ ముందున్న అంశమని చెప్పింది హైకోర్టు. మిత్రులారా, ఏవైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 5100 రూట్స్ ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో ఏమాత్రము అది కాదు. మా ఆర్గ్యుమెంట్ ఇవాళ ఏమింది, 2 గంటలు ఆర్గ్యూ చేసినాము, 2:30 నుంచి 4:30 వరకు. నంబర్ 1, ది చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రశేఖరరావు ఎప్పుడు చేసినాడు ప్రైవేటైజేషన్ ఆఫ్ రూట్స్? టీఎస్ఆర్టీసీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత చేసినాడు. అయితే ప్రభాకర్ గారు ఆర్గ్యూ చేసింది దానికి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, అల్టీరియర్ మోటివ్ ఉన్నది. ఆ మోటివ్ ఏంటి? ఈ ఏవైతే ప్రైవేటైజ్ అవుతున్నాయో భూములన్నీ, ఎక్కడెక్కడైతే వాళ్ళ అసెట్స్ ఉన్నాయో దాని అన్ని ప్రైవేట్ పార్టీకి ఇవ్వడం కానీ అమ్ముకోవడానికి చేసినామో అని. నంబర్ 3, కేబినెట్ ఎందుకు డెసిషన్ తీసుకుంది అక్కడ టీఎస్ఆర్టీసీయే లేదు? నంబర్ 1, ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ లేదు. ది డివిజన్ హెస్ నాట్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చి చెప్పింది ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ టీఎస్. నంబర్ 3, ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ఉందో, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం ఏదైనా కేబినెట్ను రూట్స్కి మాత్రం డెసిషన్ తీసుకున్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి? టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళ కంపెనీలో అక్కడ రెజల్యూషన్ పాస్ చేసి మాకు కొన్ని ప్రైవేట్ రూట్స్ కావాలి, ఆ ప్రైవేట్ రూట్స్ కావాలి అని వాళ్ళు చెప్పలేదు. కేబినెట్ అయినంతలోనే డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత చేసిన తర్వాత దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. ఆ ప్రొసీజర్ ఏంటి? దాన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రజలకు తెలియాలి ఏ రూట్లు ప్రైవేటైజ్ చేస్తున్నాడు, ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి. నో రూల్ వాజ్ ఫాలోడ్ బై మిస్టర్ చంద్రశేఖర్ రావు. దట్ ఈస్ వై ద 5100 రూట్స్ ఆర్బిటరీ, ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దాంట్లో మళ్ళీ మాట్లాడుతూ ఏమన్నాము, రాజ్యాంగంలో ఒక చట్టం ఉన్నది 21 Article 21 విచ్ టాక్స్ అబౌట్ రైట్ టు లైవ్లీహుడ్ అంటే రైట్ టు లైవ్లీహుడ్ ఆల్సో. ఒకవేళ ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తే ఇక్కడ ఏదైతే 50,000 ఎంప్లాయీస్ ఉన్నారో ఏమవుతారు వాళ్ళు? 50% చేసినా 25,000 పీపుల్ విల్ గో, పీపుల్ విల్ గో. నో చట్టం ఎనీవేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ది లాస్ట్ 70 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ వీ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ 50,000 మందిని చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ దేశంలో ఎక్కడ 50,000 మందిని మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇవాళ నేను సెల్ఫ్ డిస్మిస్ చేసినాను, మీరు 5వ తారీఖు రాకపోతే రాత్రి లోపల రాకపోతే మిమ్మల్ని తీసేద్దాను అనడానికి వీలు లేదు. చట్టాలు ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. కాన్స్టిట్యూషన్ కోట్ చేస్తున్నాము, Article 21 కోట్ చేస్తున్నాము, మోటార్ వెహికల్ యాక్ట్ కోట్ చేస్తున్నాము, కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా కోట్ చేస్తున్నాం కాదు. ఏమాత్రము చంద్రశేఖర్ రావు ఏదైతే చేస్తున్నాడో అవి ఇల్లీగల్. ఆర్గ్యుమెంట్ ఇవాళ కంటిన్యూ ఉంది, మళ్ళీ రేపు కూడా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ అవుతుంది. ఇంకో పిటిషన్ ఉన్నది, ఇవైతే సూసైడ్ చేసుకున్నారో, 100 డాక్యుమెంట్స్ ఇచ్చినాము ఇవాళ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది చంద్రశేఖర్ రావు ఈ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా కౌంటర్ వేసింది. ఆ కౌంటర్లో ఏమాత్రం లేదు, ఆర్గ్యుమెంటే లేదు. ప్లీజ్ కమ్ టుమారో అగైన్ ఫర్ అవర్ ఆర్గ్యుమెంట్ ఆన్ ప్రైవేటైజేషన్, ఆన్ సూసైడ్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్. వి విల్ డెఫినెట్లీ విన్ దిస్ కేస్ బికాస్ లా ఇస్ ఇన్ అవర్ ఫేర్. చట్టం మనలో ఉన్నది, ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాజ్యాంగంలో ఎక్కడా రాసలేదు, మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా ఎక్కడా లేదు మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రైవేట్ చేయడానికి అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నా. కాబట్టి మళ్ళీ ఈ ధర్మాసనం చీఫ్ జస్టిస్ హాస్ గివెన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే. అంటే ఏంటి? మొన్న కూడా వచ్చింది చర్చ, ఈ స్టే వెకేట్ అయ్యేంత వరకు చంద్రశేఖర్ రావు ఒక్క బస్సు కొనడానికి వీల్లేదు, ఒక బస్సు రూట్ పెట్టడానికి వీల్లేదు, దాని మీద టెండర్ ఇవ్వడానికి వీల్లేదు,
దాని మీద కేబినెట్ లో డిస్కస్ చేయడానికి వీలు లేదు. ఏమాత్రం చేసినా అది ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్.